సో ఇప్పుడు నేను వర్క్షాప్ హ్యాండ్ టూల్స్ గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వర్క్షాప్ హ్యాండ్ టూల్స్ చూద్దాం సో ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ టూల్స్ సో దాంట్లో ఫస్ట్ వన్ తీసుకుంటే మెజరింగ్ టూల్స్ అంటాం సెకండ్ వచ్చి ఫాస్టనింగ్ రెంచెస్ అదేవిధంగా థర్డ్ వన్ ఫ్యాస్టనింగ్ డ్రైవర్స్ అదేవిధంగా ఫ్యాషనింగ్ ఫ్లయర్స్ అదేవిధంగా కటింగ్ టూల్స్ అని స్ట్రైకింగ్ లేదా డ్రైవింగ్ టూల్స్ అంట సో ఇవి లిస్ట్ అనమాట సో నెక్స్ట్ మనకు మెజరింగ్లో ఫస్ట్ మెజరింగ్ తీసుకుంటే మెజరింగ్లో మనకు టైప్స్ ఉన్నాయి దాంట్లో వచ్చి ఫెయిలియర్ గేజ్ ఫస్ట్ది మైక్రోమీటరు టెలిస్కోప్ గేజీ నెక్స్ట్ డైల్ కాలిఫరు ట్యాకోమీటరు రూలరు ఓకే మనకు డయాగ్రామ్స్ కూడా మనకు స్క్రీన్ మీదుగా నీట్గా చూడవచ్చు మనము ఓకేనా సో ఫస్ట్ చూసుకుంటే ఫెయిలియర్ గేజీ ఫెయిలర్ గేజ్ అనేది ఈ విధంగా అనిపిస్తుంది ఈ ఒకే దాంట్లోనే ఒక నంబర్ ఆఫ్ గేజెస్ అనేది ఉంటాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్క మెజర్మెంట్ అనేది కలిగి ఉంటుంది సో మిషన్ పరంగా ఇది డిజైన్ అయి ఉంటుంది కాబట్టి సో ఒక్కొక్క ఫెయిలర్ గేజ్ అనేది మనం యూజ్ చేసుకుని ఏం చేయొచ్చు అంటే టు వెరిఫై డిస్టెన్స్ బిట్వీన్ పార్ట్స్ సో రెండు పార్ట్స్ మధ్య వాటి యొక్క డిస్టెన్స్ని మనం వెరిఫై చేయొచ్చు అనమాట సపోజ్ ఇక్కడ మనకు ఇంజిన్లో తీసుకున్నా కావచ్చు లేదా ఒక్కొక్క పార్ట్స్ని అసెంబ్లీ చేసిన సో అసెంబ్లీ చేసినప్పుడు వాటి మధ్య గ్యాప్స్ అనేది వచ్చాయి కదా సో అలాంటి డిస్టెన్స్ మనం వెరిఫై చేయాలన్నప్పుడు ఈ ఫెయిలియర్ గేజ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది సో ఈ ఫెయిలియర్ గేజ్ అనేది మనకు ఎంతో డిస్టెన్స్ అనేది మనకు ఇజిబుల్గా చూసినప్పుడు కనిపిస్తుందో అలాంటిది మాత్రమే మన వాటిని మనకు ఆ గేజ్ అనేది తీసుకొని దాంట్లో ఇన్సర్ట్ చేసి దాని యొక్క డిస్టెన్స్ అనేది మనం వెరిఫై చేయొచ్చు ఓకే నెక్స్ట్ మైక్రోమీటర్ మైక్రోమీటర్ అనేది సో మెజర్ థిక్నెస్ అండ్ డయోమీటర్ సో ఒక షీట్ యొక్క థిక్నెస్ని మనం మెజర్ చేయచ్చు అదేవిధంగా సో దాని యొక్క ఒక రాడ్ కానీ లేదా ఒక స్టాక్ యొక్క డయామీటర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఓకేనా సో కాబట్టి దీనికి లిస్ట్ కౌంట్ అనేది జీరో పాయింట్ జీరో వన్ ఎంఎమ్గా తీసుకుంటాం ఓకే నెక్స్ట్ టెలిస్కోప్ గేజ్ టెలిస్కోపింగ్ గేజ్ అనేది సో ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫరింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫార్ట్స్ టు మెజర్మెంట్ టూల్ ఓకే సో ఇక్కడ ఏం చేస్తుందంటే డిస్టెన్స్ అంటే మెజర్మెంట్ టూల్ నుంచి ఏం చేస్తున్నామంటే ఒక డిస్టెన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట సపోజ్ ఈ టెలిస్కోప్ గేజ్ అనేది ఈ విధంగా ఉంది కదా ఒక టీ షేప్లో ఉంది ఈ టీ షేప్ అనేది ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది అంటే సో వర్క్ వర్క్ పార్ట్ ఉంటుంది కదా వర్క్ పార్ట్లో ఇన్సర్ట్ చేసి సో దాన్ని మెజర్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే లాక్ చేస్తాం అలా లాక్ చేసిన తాను తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో దాంట్లో మళ్ళీ మెజర్ చేసుకోవచ్చు అంటే సేమ్ మెజర్మెంట్స్ ఉండో లేదో తెలుసుకోవడానికి యూజ్ చేయొచ్చు అదేవిధంగా బోరింగ్ యొక్క డయామెటర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ టెలిస్కోపింగ్ గేజ్ని యూజ్ చేసుకొని సో బోర్ అనేది ఎంత డయామెట్రిక్ కలిగి ఉంది సో దాని పరంగా కూడా ఈ టెలిస్కోపింగ్ గేజ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా కాబట్టి ట్రాన్స్ఫర్ డిస్టెన్స్ ఫ్రమ్ పార్ట్స్ టు మెజర్మెంట్ టూల్ ఓకే నెక్స్ట్ డైల్ క్యాలిఫర్ డైల్ కాలిఫర్ అనేది ఇన్సైడ్ మరియు ఐట్ సైడు సో మరియు అదేవిధంగా డెప్త్ ఆఫ్ ఫాట్స్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేయడం యూజ్ చేస్తారు అంటే ఇన్సైడ్ చెక్ చేయడానికి అదేవిధంగా అవుట్ సైడ్ ఒక పార్ట్ తీసుకుంటే ఆ పార్ట్లో ఇన్సైడ్ మనకు డ ఇన్సైడ్ డయా కానీ ఓకేనా ఇన్సైడ్ డెప్త్ కానీ సో అవుట్ సైడ్ యొక్క డయా కానీ సో అవుట్ సైడ్ యొక్క హైట్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయడానికి సో ఇక డైల్ కాలిఫర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ మనకు నీట్గా కనిపిస్తూ ఉంది డయాగ్రామ్స్ కూడా నెక్స్ట్ మెజరింగ్ టూల్స్లో ట్యాకో ట్యాకోమీటర్ ఉంది ఈ ట్యాకోమీటర్ అనేది మనం ఏ దేనికి యూజ్ చేస్తామంటే ఇంజిన్ యొక్క స్పీడ్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి సో ఇంజిన్ యొక్క స్పీడ్ని మెజర్ చేయడానికి ట్యాకోమీటర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ రూలర్ అంటే మనకు స్టీల్ రూలర్స్ అంటాం వీటిని ఈ స్టీల్ రూలర్ అనేది స్మాల్ లేనిజర్ మెజర్మెంట్స్కి మనం యూజ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇది మనకు దీంట్లో ఉంటే గ్రాడ్యుయేట్స్ అనేవి సెంటీమీటర్లో ఉంటాయి లేదా ఏమేమిలో మనం తీసుకుంటాం ఓకే అదేవిధంగా ఇంచెస్లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా సో థర్టీ ఎంఎం తీసుకోవచ్చు లేదా థర్టీ అంటే థర్టీ సెంటీమీటర్స్ కానీ లేదా సిక్స్టీ సెంటీమీటర్స్ అనే రోలర్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఫస్ట్ నించెస్ వీటిని మనం రింఛెస్ అంటాం సో వీటిలో మనకు ఓపెన్ ఎండ్ అని బాక్స్ ఎండ్ అని కాంబినేషన్ అని ర్యాట్ సెట్ అండ్ సాకెట్ అని అడ్జస్టబుల్ అని ఎక్సో అని ఇంపాక్ట్ టాక్ అని సో ఇవన్నీ కూడా ఏంటంటే రించెస్ అనమాట సో ఈ రించెస్ అనేది ఈ టైప్స్ ఇవి సో దాంట్లో మనం చూసుకుంటే ఓపెన్ ఈ ఓపెన్ హ్యాండ్ అనేది లూజ్ మరియు టైట్ చేయడానికి వెయిట్ నట్టే బోల్ట్ లేదా నట్ని సో టైట్ చేయడానికి ఇది యూజ్ చేయడం జరుగుతుంది దీంట్లో మనకు విత్ కాంటాక్ట్ ఆన్ టూ ప్లాట్స్ ఓకేనా ఈ టూ ప్లాట్స్ మనం యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే బోల్ట్ కానీ లేదా నట్ను కానీ లూజ్ చేయడానికి లేదా టైట్ చేయడానికి ఈ ఓపెన్ హ్యాండ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ బాక్స్ ఎండ్ అనేది ఇది కూడా సేమ్ లూజ్ లేదా టైట్ చేయడానికి బోల్ట్ మరియు లేదా నట్ని లెస్ అంటే లైక్లీ టు స్లిప్ ఆఫ్ దెన్ ఓపెన్ అండ్ వెంచ్ ఓకే కాబట్టి ఇక్కడ స్లిప్ అనేది లెస్ చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట స్లిప్ అవ్వడం అనేది ఈ యొక్క బాక్స్ అన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఓకేనా మామూలుగా అయితే ఓపెన్ అనేది అయితే కొంత స్లిప్ అనేది జరుగుతుంది అనమాట కాబట్టి స్లిప్ ఆఫ్ అంటాం దాన్ని నెక్స్ట్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా ఇక్కడ మనకు లూజ్ అండ్ టైట్ బోల్డ్ అన్నట్టు విత్ కన్వీనియన్స్ ఆఫ్ ఓపెన్ అండ్ అండ్ బాక్స్ అండ్ ఆన్ ద సేమ్ రేంజ్ దీంట్లో మనకు ఓపెన్ ఎండ్ ఉంటుంది అదేవిధంగా బాక్స్ ఎండ్ ఉంటుంది అనమాట కాబట్టి ఇది కూడా మనకు లూజ్ అండ్ టైట్ చేయడానికి బోల్డ్ అన్నట్టు అనేది కన్వీనియన్స్గా ఉంటుంది అనమాట అంటే ఒకేసారి మనం రెండు సోనర్లు ఇచ్చే రెండింటిని మనం ఓపెన్ అండ్ రించెస్ అనేది యూజ్ చేయడం లేదా విధంగా బాక్స్ అండ్ రించ్ అనేది యూజ్ చేయకుండా ఒకేసారి కాంబినేషన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ రెంచెస్లోనే మనకు రాడ్ సెట్ అనే సాకిట్ అంటాం ఇది కూడా ఏంటంటే లూజన్ ఆర్ టైటన్ బోల్ట్ ఆర్ నట్ ఇన్ టైట్ లొకేషన్స్ ఓకే సో టైట్ లొకేషన్స్ ఉన్నప్పుడు వాటిని మనం ఏం చేస్తామంటే లూజ్ చేయడానికి అదేవిధంగా టైట్ చేయడానికి ఈ రాడ్ సెట్ లేదా సాకిట్ అనేది యూజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ అడ్జస్టబుల్ అనమాట ఇది ఏంటంటే ఆర్ నట్ ఇన్ టైట్ లొకేషన్స్ సో టైట్ లొకేషన్స్ అన్నప్పుడు లూజనింగ్ చేయడానికి టైట్నింగ్ చేయడానికి ఇది అడ్జస్టబుల్ టైప్ అంటే మనకు టై సో కొన్ని బోల్డ్ నట్స్ అనేటివి సైజెస్ అనేది ఇంక్రీజబుల్గా ఉంటాయి కొన్ని కొన్ని సైజెస్ అనేది డిక్రీజబుల్గా ఉంటాయి తక్కువగా ఉంటాయి కొన్ని ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే తక్కువగా మనం కావాలనుకున్నప్పుడు దీన్ని అడ్జస్టబుల్ చేసుకోవచ్చు దీంట్లో అడ్జస్టబుల్ యొక్క స్క్రూ అనేది కూడా ఉంటుంది సో ఆ స్క్రూని మనం ఈజీగా అడ్జస్టబుల్ చేసుకొని సో దాని ద్వారా ఏం చేస్తామంటే దాని అంటే బోల్డ్కి తగ్గట్టు లేదా నట్టుకు తగ్గట్టు మీ క్రెంచెస్ని మనం అడ్జస్టబుల్ చేసుకొని లూజ్ చేయడానికి లేదా టైట్ చేయడానికి ఉపయోగిస్తాము నెక్స్ట్ ఎక్సో అనేది కూడా ఈ ఎక్సో అనేది ఏంటంటే లూజ్నింగ్ టైట్నింగ్ ఆఫ్ స్క్రూస్ ఓకే ఎక్సా అంటే మనకు సిక్స్ పేసెస్ ఉంటాయి కదా సో ఈ సిక్స్ పేసెస్ ఎక్సో కొనాలంటాం సిక్స్ పేసెస్ కలిగి ఉన్న సో ఇంటర్నల్గా ఉండే కొన్ని స్క్రూస్ కానీ సో ఇలాంటి వాటికి మనకు ఈ ఎక్సో అనేది యూజ్ చేయడం జరుగుతుంది అంటే లూజ్ చేయడానికి లేదా టైట్ చేయడానికి ఓకే నెక్స్ట్ దాంట్లో నడించెస్లోనే ఇంపాక్ట్ ఇది ఇంపాక్ట్ నెట్ అంటే ఇది కూడా మనకు టైప్ చేయడానికి లూజ్ చేయడానికి ఇదేంటంటే ఎలక్ట్రిక్ పవర్ విత్ షార్ట్ అనమాట అంటే ర్యాపిడ్ ఇంపల్స్ టు సాకెట్ అంటే దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే సో చాలా ఫాస్ట్గా మనము టైట్ చేయొచ్చు అదే చాలా ఫాస్ట్గా లూజ్ చేయొచ్చు అంటే ఎలక్ట్రిక్ పవర్ ధర ఇది వర్క్ అన్నమాట సో దీంట్లో మనకు ఈ ఎలక్ట్రిక్ పవర్ ధర మనం లూజ్ చేయొచ్చు అంటే ఈ మిషన్ యూజ్ చేసుకుని సో దీన్ని మనం ఇంపాక్ట్ రింజ్ అంటాం కాబట్టి ఇంపాక్ట్ రింజ్ని యూజ్ చేసుకొని సో మనము ఏం చేయొచ్చు అంటే టైట్ చేయొచ్చు వదిలిందుకు లూజ్ చేయొచ్చు అనమాట అంటే ఇంపల్స్ చాలా పాస్ట్గా అనమాట ఓకే నెక్స్ట్ టార్క్ టైట్నింగ్ బోల్డ్ ఆర్ నాట్ స్పెసిఫైడ్ టార్క్ ఓకేనా అంటే ఒక స్పెషల్ అంటే స్పెసిఫైడ్ సంబంధించింది ఇట్ స్పెసిఫైడ్ రొటేషన్ సంబంధించింది మనం ఈ టార్క్ అనేది యూజ్ చేసుకొని బోల్డ్ అనేది టైట్ చేయడానికి ఇది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట అంటే కొంత స్పెసిఫై టైటింగ్ మాత్రమే ఇది యూజ్ చేస్తారు ఓకేనా అంటే టైటింగ్ అనేది ఎక్కువ టైటింగ్ అనేది ఇవ్వకుండా కొంత మట్టుకే టైటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట కొన్ని బోర్స్ అలాంటి వాటికి ఈ టార్క్ రెంచెస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఫ్యాషనింగ్ డ్రైవర్స్ దీంట్లో మనకు స్టాండర్డ్ ఉన్నాయి ఫిలిప్స్ అని టార్క్స్ అని టార్క్స్ అని నెక్స్ట్ డబుల్ హ్యాండెడ్ ఆప్సెట్ అని ఓకే సో వాటిలో మనకు స్టాండర్డ్ అయితే డ్రైవ్ స్లాటెడ్ హెడ్ పాస్టర్స్ సో ఇక్కడ మనకు ఈ స్టాండర్డ్ టైప్ అనమాట అంటే సో ఈ యొక్క ఈ డ్రైవ్ అనేది ఈ యొక్క స్టాండర్డ్ అనేది డ్రైవ్ చేస్తుంది చేస్తుందన్నమాట స్క్రూస్ కానీ లేదా ఇంకా అనేది అందర్ టైప్ ఆఫ్ కానీ వాటిని లూజ్ చేయడానికి టైప్ చేయడానికి కూడా ఇవి ఉపయోగిస్తారు అనమాట డ్రైవ్ ఫిలిప్స్ హెడ్ పాస్టర్స్ ఓకే కొన్ని ఫిలిప్స్ హెడ్ పాస్టర్స్ ఉంటాయి వాటిని కూడా మనకు డ్రైవ్ చేయడానికి ఈ యొక్క ఫిలిప్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ స్క్రూ డ్రైవర్స్ దాంట్లో మనకి మనం స్క్రూ డ్రైవర్స్ కదా చూస్తున్నాము ఓకే ఈ స్క్రూ డ్రైవర్ అనేది మనకు స్క్రూ లూజ్ చేయడానికి టైట్ చేయడానికి మ్యాక్సిమం అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది బట్ అంటే డ్రైవ్ డ్రైవ్ చేయడానికి అంటే ఒక వుడ్లో కానీ లేదా మెటల్స్లో కానీ డ్రైవ్ చేయడానికి ఈ స్క్రూ డ్రైవర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది దీంట్లో మనకు టా టైప్స్ ఇవి టాక్స్ అంటే డ్రైవ్ టాక్స్ హెడ్ వాషనర్స్ నెక్స్ట్ ఆఫ్ సెట్ డ్రైవ్ స్లాటెడ్ ఫిలిప్స్ ఆర్ టాక్స్ హెడ్డెడ్ ఫస్ట్ నర్స్ టైట్ లొకేషన్స్ సో అన్నిటికీ ఇది ఇది సింపుల్గా ఉపయోగపడుతుంది అనమాట ఆప్సెట్ అనేది సో టార్స్ కానీ లేదా స్టాండర్డ్ టైప్ ఫిలిప్స్ కానీ ఇటు కూడా ఈ ఆప్సెట్ అనేది బాగా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట అంటే టైట్నింగ్ పర్పస్కి లేదా లూజనింగ్ పర్పస్కి ఓకే నెక్స్ట్ ఫాస్టనింగ్ ప్లయర్స్ ఫాస్టనింగ్ ప్లయర్స్లో వచ్చి స్లిప్ జాయింట్ అని అడ్జస్టబుల్ అని లాకింగ్ అని నీడిల్ నాయిస్ నీడిల్ నోస్ అని స్నాప్ రింగ్ అని సో ఇవన్నీ కూడా ఫ్లైయర్స్ అంటాం ఈ ఫ్లయర్స్ అనేది ఫస్ట్ స్లిప్ జాయింట్ చూస్తే గ్రిప్ ఫాస్టర్స్ అండ్ పార్ట్స్ సో కొన్ని పార్ట్స్కి ఏం చేస్తుందండి గ్రిఫ్గా ఉంటుంది అన్నమాట ఇది ఓకేనా గ్రిఫ్గా మనం తీసుకోవడానికి ఈ యొక్క ఫ్లయర్స్ అనేది స్లిప్ జాయింట్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది అడ్జస్టబుల్ ఉన్నప్పుడు గ్రిప్ లార్జ్ ఫాస్టనర్స్ అండ్ ఫార్ట్స్ ఓకే లార్జ్ టైప్ ఆఫ్ ఫార్ట్స్ కానీ ఫాస్ట్నెస్ కానీ ఇది యొక్క అడ్జస్టబుల్ అనేది అంటే సైజెస్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకే నా గ్రిప్ ప్రాపర్స్ కోసం అంటే గ్రిప్పింగ్ ఇవ్వడానికి ఓకే నెక్స్ట్ లాకింగ్ లాక్ ఫాస్టనర్స్ అండ్ హోల్డ్ పార్ట్స్ అంటే ఇది హోల్డ్ చేయడానికి అదేవిధంగా లాక్ చేయడానికి మనం యూజ్ చేస్తాం దీన్ని కాబట్టి దీన్ని మేము లాకింగ్ అంటాం నెక్స్ట్ ఫ్లైయర్స్లో మనకు నీడిల్ నోస్ గ్రిప్ ఫాస్ట్నర్స్ అండ్ పార్ట్స్ ఇన్ టైట్ లొకేషన్స్ ఓకే సో టైట్ లొకేషన్స్లో మనకు ఈ గ్రిప్ ఫాస్ట్నర్ అనేది లేదా ఫాట్స్ అండ్ టైట్ లొకేషన్స్ చేయడానికి సో ఇది టైం గట్టిగా పడుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట ఈ ప్లయర్స్ అనేది నోట్స్ నోట్స్ టైప్ అనేది నెక్స్ట్ స్నాప్ రింగ్ అనేది ఇన్స్టాల్ అండ్ రిమూవ్ స్నాప్ రింగ్స్ పార్ట్నర్స్ అంటాం ఓకే ఇది స్నాప్ టైప్ అనమాట అంటే దాంట్లో ఉండే వాటిని రిమూవ్ చేయడానికి ఈ రింగ్స్ అనేది రింగ్స్ ప్రాస్టర్స్ అనేటివి రిమూవ్ చేయడానికి ఈ స్నాప్ రింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కటింగ్ కటింగ్లో మనకు యాక్సా ఇది యాక్సాలో మనకు యాక్సా డ్రిల్లు కోల్డ్ సెజర్ ఫైల్ టాప్ డై డైస్నిప్పు డయా కటింగ్ ప్లేయర్స్ డయాగన్ కటింగ్ ప్లేయర్స్ ఇవి కటింగ్ టైప్స్ సో కటింగ్ టైప్స్లో మనం యాక్సా తీసుకుంటే యాక్సా అనేది మనం కట్ చేయడం కట్ అంటే మెటల్ని కట్ చేయడానికి ఉపయోగిస్తాం డ్రిల్ అనేది హోల్స్ అంటే మెటీరియల్లో డ్రిల్ అనేది అండి దేనికి అంటే హోల్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తాం నెక్స్ట్ కోల్డ్ సీజన్ అనేది ఏం చేస్తుంది అంటే రిమూవ్ ఫ్రాస్నర్స్ అండ్ మెటల్స్ అంటే ఇక్కడ మెటల్ని కట్ చేయడానికి అంటే రిమూవ్ చేయడానికి సిప్స్ మారుగా రిమూవ్ చేయడానికి ఈ కోల్డ్ సీజన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ట్యాప్ ట్యాప్ అనేది ఏం యూజ్ చేస్తామంటే ఇంటర్నల్గా థ్రెడ్స్ ఫామ్ చేయడానికి అంటే ఆల్రెడీ డ్రిల్డ్గా ఉన్న హోల్స్కి మనం ఇంటర్నల్గా ఏం చేస్తామంటే థ్రెడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట దానికోసమే ఈ ట్యాప్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డైస్ డైస్ ఏంటంటే కట్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అంటే మనం ఇది ట్యాప్ అనేది ఇంటర్నల్గా థ్రెడ్ ఇచ్చినప్పుడు ఈ డై అనేది ఏం చేస్తుందంటే ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అనమాట ఒక రాడ్ తీసుకుంటే ఆ రాడ్కి ఏం చేస్తుందంటే ఎక్స్టర్నల్ థ్రెడ్ అనేది ఇస్తుంది ఒక ఎండానికి ఒక ఎండకి ఏమి ఇస్తామంటే ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ అనేది వస్తుంది అంటే కట్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అనమాట ఫైలు ఫైల్ ఏం చేస్తుందంటే ఫామ్ స్మూత్ మెటీరియల్ ఫామ్ అనేది అంటే ఫార్మింగ్ అనేది ఇస్తుంది లేదా స్మూతింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒక మెటీరియల్ తీసుకుంటే ఆ మెటీరియల్ మనకు ఫార్మింగ్ అనేది జరుగుతుంది అదేవిధంగా స్మూతింగ్ అనేది జరుగుతుంది అనమాట ఓకే నెక్స్ట్ స్నిప్స్ స్నిప్ అనేది యూజ్ చేస్తామంటే షీట్ మెటల్ని కట్ చేయడానికి ఉపయోగిస్తాము షీట్ మెటల్ని కరువు షేప్ కట్ చేయడానికి స్ట్రైట్ కట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నిప్స్ అనేటివి ఉండడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ డయాగోనల్ కటింగ్ ప్లేయర్స్ ఉంది కట్ వైర్ అండ్ అదర్ మెటీరియల్స్ సో ఈ డయాగోనల్ కటింగ్ ప్లేయర్స్ అనేది వైర్ కట్ చేయడానికి లేదా అదర్ మెటీరియల్ కట్ చేయడానికి ఈ డయాగోనల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ట్రైకింగ్ అండ్ డ్రైవింగ్ అనమాట సో ఇది స్ట్రైకింగ్ లేదా డ్రైవింగ్ అన్నప్పుడు బాల్పిన్ హ్యామర్ అని రబ్బర్ మాలిట్ అని సాఫ్ట్ పేస్ హ్యామర్ అని సెంటర్ అని డ్రైవ్ పెన్ అని సో ఇవన్నీ కూడా స్ట్రైకింగ్ సంబంధించిన టైప్స్ ఇవి దాంట్లో మనకు బాల్పిన్ హ్యామర్ అంటే హ్యామర్ షేప్ పార్ట్స్ ఇవి అంటే ఓకే నా హార్ట్ ట్యాప్టాపు షేప్ ఉన్న వర్డ్స్ మాత్రమే అంటే ఫ్లాట్గా అలాంటి వాటికి యూజ్ చేయడం జరుగుతుంది సో మెయిన్గా మనకు ఈ హ్యామర్స్ అనేటివి స్ట్రైక్ చేయడానికి యూజ్ చేస్తాము ఓకే రబ్బర్ మాలెట్ అనేది కూడా మనకు డ్యామేజింగ్ కాకుండా సర్ఫేస్ అనేటివి సో దానికోసమే ఈ రబ్బర్ మాలెట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఒక షీట్ తీసుకుంటే ఆ షీట్లో మనకు డ్యామేజ్ కాకుండా స్ట్రైకింగ్ చేయడానికి రబ్బర్ మాలెట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఆ సాఫ్ట్ పేస్ట్ హ్యామర్ అనేది కూడా పార్ట్స్ అనేది డ్యామేజ్ కాకుండా ఈ సాఫ్ట్ ప్లేస్ హ్యామర్ అనేది కూడా మనకి యూజ్ చేయడం జరుగుతుంది అంటే డ్రైవ్ టూల్స్ పార్ట్స్ వితౌట్ డ్యామేజింగ్ అంటే మనకు ఒక పార్ట్స్లోకి డ్రైవ్ టూల్స్ అనేది డ్రైవ్ చేయాలన్నా లేదా పార్ట్స్ అనేది డ్యామేజ్ కాకుండా ఉండాలన్నా ఇవి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట స్ట్రైకింగ్ టూల్స్లోనే మనకు సెంటర్ పంచ్ సెంటర్ పంచ్ అంటే మార్క్ సెంటర్ పాయింట్ ఫర్ డ్రిల్లింగ్ హోల్ అంటే డ్రిల్లింగ్ మనం చేయడానికి సో ఫస్ట్ ఏం చేస్తామంటే మార్కింగ్ అనేది చేస్తాం ఆ మార్కింగ్ చేయాలంటే ఫస్ట్ ఈ పంచ్ అనేది చేస్తాం దీన్నే మనం సెంటర్ పంచ్ అంటాం అంటే ఒక పార్టీ చేసుకుంటే మిడిల్లో మనకు హోల్ కావాలన్నప్పుడు సెంటర్గా మనం మార్కింగ్ ఇచ్చి దాని తర్వాత డ్రిల్లింగ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డ్రైవ్ పిన్ పంచ్ డ్రైవ్ పిన్ పర్స్నల్ సాఫ్ట్ అండ్ బేరింగ్స్ వాటికి ఈ డ్రై పిన్ పంచ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఓకే నెక్స్ట్ హ్యాండ్ టూల్ సేఫ్టీ హ్యాండ్ టూల్ సేఫ్టీ అనేది మనకు ఎలా యూజ్ చేయాలి ఇప్పటివరకు మనం చెప్పుకున్న టూల్స్ అన్నీ కూడా మనం ఎలా యూజ్ చేయాలి సో ఎలా సేఫ్టీగా మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనకు కొన్నిటికి షార్ప్ పేర్డ్స్ కలిగి ఉంటాయి కొన్ని ప్రాపర్ వర్కింగ్ ఆర్డర్స్ ఉంటాయి అనమాట సో కాబట్టి అలాంటి షార్ప్ పేర్డ్స్ కలిగినప్పుడు కొంచెం కొంచెం ఇంజూర్ అవ్వడము సో అలా జరగకుండా ఉండాలంటే మనకు సో సేఫ్టీ అనేది యూజ్ చేయడం యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకు ప్లయర్స్ కానీ స్ప్లెండర్డ్ హ్యాండిల్స్ కానీ సో పై పాయింట్

Hardened surface may cause the heads to shatter. Okay, do not carry tools in a pocket. Pocket look tools are in the carriages Go with the transport sharp tools. Transport sharp tools in a holder with the blade pointed down.